చిలుకూరు బాలాజీ టెంపుల్ విశిష్టతలు. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాదుకు చేరువలో మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు. హైదరాబాదుకు చేరువలో ఉండటం వలన రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు వేలల్లో భక్తులు వస్తుంటారు. ప్రతిరోజు 20 నుండి 30 వేల మంది భక్తులు, సెలవు దినాల్లో 30 వేల నుండి 50 వేల మంది భక్తులు వెంకటేశ్వరుని దర్శిస్తుంటారు. విఐపి దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరొక వైపు శివుడు పూజలందుకోవడం ఈ ఆలయ విశిష్టత. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి 3 చోట్ల ప్రత్యక్షమైనట్టు పురాణాలు చెప్తున్నాయి. తిరుమలలో వేరిసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల, మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమల ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు. ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్ళి వచ్చేవాడట. అయితే కొంతకాలానికి ఆయనకు జబ్బు పడి తిరుపతికి వెళ్ళలేకపోయాడట. దీంతో ఆయన బాధపడుతూ కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి, నీకు నేనున్నాను అని అభయమిస్తాడట. స్వామి కలలో ఒక ప్రదేశం గురించి చెప్తాడట. అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట. దీంతో ఆ భక్తుడు అక్కడ శాశ్వతంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట. వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. చిరుకూరు బాలాజీ ఆలయాన్ని మొదట దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోవడం, పిమ్మట ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసాగాడ్ అనే పేరు కూడా ఉంది. కొన్నేళ్ల క్రితం పై చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకొని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగిపోయాయి. దాంతో ఇక్కడ స్వామివారిని వీసాదేవుడుగా పేరొచ్చింది. ప్రతిరోజు భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. హైదరాబాదులోని వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలుకూరు బాలాజీ. హైదరాబాద్ శివార్లలో ఉండే ఈ దేవాలయం ప్రతిరోజు భక్తులతో కలకల్లాడుతూ ఉంటుంది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం, టికెట్ దర్శనం అంటూ ఏమీ ఉండవు. ప్రధానమంత్రి అయినా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఏ దేవాలయంలోనైనా హుండీ తప్పనిసరిగా ఉంటుంది. ఈ దేవాలయంలో మాత్రం హుండీ ఉండదు. ఇతర దేవాలయాల్లో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు, ఇక్కడ కానుకలు వేయరు. చిలుకూరు బాలాజీని కొంతమంది వీసాల స్వామి అంటారు. విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు స్వామివారిని వేడుకుంటే వెంటనే వీసా వస్తుందట. ఈ దేవాలయ ప్రాంగణంలో 350 సంవత్సరాల చరిత్ర కలిగిన రావి చెట్టు ఉంది. దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ దర్శనం, అభిషేకం వంటి వాటికి టికెట్ ఉండదు. ఈ దేవాలయంలో కోరిక కోరుకొని 11 ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది. హైదరాబాద్ నుండే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరు బాలాజీని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది. ఆ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతుంది. ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ్మంతుడికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం ప్రాచుర్యంలో ఉంది.